డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రం చాలా ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రానికి ఉండాల్సిన లక్షణాలు, రావాల్సినటువంటి లాభాలు రాకుండా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఎందుకు అని చెప్పి చాలామందికి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఇంత పెద్ద ధనిక రాష్ట్రం అయితే 7 లక్షల కోట్ల అప్పులు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆలోచనలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అంతా చీకట్లో ఉంటుంది, కరెంటు సక్రమంగా ఇవ్వలేరు, మేము ఏర్పాటు చేసిన కట్టెనీళ్ళు పెట్టిన పొయ్యి కూడా నడపలేని పరిస్థితి ఉంటుందని కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరువు వచ్చింది, నీటి ఇబ్బంది ఏర్పడింది అని చెప్పేటువంటి కొద్దిమంది చేసే ప్రచారం వల్ల కూడా వాస్తవ విషయాలు తెలియకుండా పోయే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్యుత్ శక్తి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలని ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందుగా మేము చట్టసభల్లో శ్వేతపత్రం ద్వారా కొన్ని విషయాలు ప్రభుత్వానికి, ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాలని చెప్పి స్పష్టంగా తెలియజెప్పాం. చాలా సందర్భాల్లో అవి చెప్పిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని నేను చదివాను. రాష్ట్రానికి మేము అప్పచెప్పేటప్పుడు చాలా నిధులతో కూడినటువంటి, ఆదాయంతో కూడినటువంటి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ విడి పెద్ద ఎత్తున ఉన్నదాన్ని అప్పచెప్పామని. సరే వాళ్ళు చెప్తా అంటే చాలామంది మాట్లాడుతుంటే జనం కూడా నిజం అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. సో ఆ విషయాలు కూడా ప్రజలకు తెలియాలి. అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే కరెంట్ కట్లు ఎక్కువ అయిపోతుంది, కరెంట్ ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నారు, సరఫరా చేయలేకపోతున్నారు అనే ప్రచారం కూడా దొరుకుతుంది సోషల్ మీడియా. ఉదాహరణ కొన్ని చోట్ల అయితే ఏదో ఒక న్యాయస్థానంలో తీర్పు చెప్తా ఉంటే కరెంటు బంద్ అయిపోయింది, చీకట్లోనే వాదనలు విన్నారని నిన్న సోషల్ మీడియాలో సర్క్యులేషన్ చేశారు. ఇంకోవేళ మీడియా సమావేశం పెడతా ఉంటే మాట్లాడుతూ ఉంటే కరెంట్ కట్ అయిపోయిందని చెప్పి ఇంకో ప్రచారం చేశారు. సో వీటన్నిటి మీద నేను వెంటనే అధికారులు చెప్పి ఎంక్వైరీ చెప్పిస్తే అక్కడ కరెంటు కట్ కాలేదు, ఈ వాదనలు వింటున్న వాళ్ళ దగ్గర కూడా కరెంటు కట్ కాలేదు. రెండు చోట్ల కూడా వాళ్ళ వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్తో ఉంది తప్ప కరెంట్ కట్టలేదని వాళ్ళే చెప్పారు. మరి ఈ ప్రచారం ఇది అంతిమంగా ప్రజలకి, ప్రజలందరూ ఆలోచన ఏంటంటే పర్సెప్షన్ ఇస్ ఆల్సో వెరీ డేంజర్. రాదేమో 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 అనేటువంటి భయం ఎప్పుడైతే మనసులో వస్తే అది ఇంకా ఆందోళనకరంగా మారిపోతుంది. ప్రజల్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు. దీనివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఆందోళన కాకుండా అసలు పవర్ ఈ రాష్ట్రంలో ఉండదనేటువంటి ప్రచారం జరిగితే ప్రొడక్షన్ కూడా చేద్దామని చెప్పే ఇండస్ట్రీస్ కూడా ఆలోచనలో పడి ప్రొడక్షన్ తగ్గించడం కోసం ఇండస్ట్రీస్ మూసేసే ప్రమాదం కూడా ఉంది. తద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంది, జిఎస్డిపికి నష్టం జరిగే ప్రమాదం ఉంది, ఇది ప్రజలందరికీ జరిగే నష్టం. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి అన్నటువంటి ఆలోచనతోనే కొన్ని చోట్ల బయట మాట్లాడాను. ఈరోజు కూడా మీ ద్వారా నేను కొన్ని విషయాలు, ఈ విషయాలన్నీ చెప్పదలుచుకున్నాను. కొన్ని చోట్ల ఇంకో దగ్గర కూడా అన్నా, మనం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు వస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానీ సహజ వనరులన్నీ కూడా సక్రమంగా వాడుకుంటే తప్ప మనం ఏ కోరికతో అయితే కొట్లాడి తెచ్చుకున్నామో ఆ కోరికలను సాధించలేమని చెప్పేటువంటి ఆలోచన ఉన్న ప్రక్రియలో పెద్ద ఎత్తున మేము నిధులు వచ్చినాయని ఒక పక్కన ప్రచారం జరుగుతోంది కేంద్రం నుంచి, ఇంకో పక్కన ఆర్థిక వనరుల్ని సహజ వనరుల్ని అద్భుతంగా వాడాం మేము అని ఇంకో పక్కన ప్రచారం జరుగుతాం. మరి ఇవన్నీ నిజమా కాదా రాజకీయాలు పక్కన పెడదాం, కనీసం వాస్తవాలైన ప్రజలకు తెలియాలి కదా. తెలిస్తే కదా మనం ప్రణాళిక చేసుకొని భవిష్యత్ తరాలకి మన రాష్ట్రాన్ని, ఈ
ఈ స్థితిగతులను ఏ రకంగా అందించగలం అనేది తెలియజరిగేది. భవిష్యత్తులో వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకోగలిగేది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే నేను ఇక్కడ కూర్చున్నాను. నేను రాజకీయాల జోలికి కూడా పోను. వాస్తవ పరిస్థితులు ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో కూర్చున్నాను. మాడరేటర్ గారు, ఇతర పెద్దలు, మీరు ప్రసవ పరంపర కానీ, ఈ సంబంధించిన ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలు కానీ, విద్యుత్ శక్తికి సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే మంచినీటి ఎద్దడికి సంబంధించిన అంశాలు కానీ, మీరు ఏ ప్రశ్నలు అడిగినా నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితులను మీ ముందు వాస్తవ పరిస్థితులన్నీ తెరిచి చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నేను అడిగే ప్రతి ప్రశ్నకు కూడా ఎటువంటి భేషజాలు లేకుండా సమాధానం చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరు చెప్తూ పెద్దలు మోడరేటర్ గారిని మొదలుపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అదే మంత్రి గారు, నేను ఇంకొక 10-20 నిమిషాలు మాట్లాడతారని అనుకున్నా, కానీ తన ఆలోచన ఇంటర్ఫేస్ స్పెసిఫిక్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లోకి బంప్ చేయడానికి అవకాశం ఉంటుంది అని నిర్ణయించుకున్నారు. మాట్లాడతారా? లేలే, అడిగితేనే మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. నేను ఎవరైనా ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు దయచేసి ప్రిసైజ్గా